ఇప్పుడు ఈ ఒకరోజు దీక్ష కూడా మీరు చూస్తే మోడీ గారు అక్కడ పార్లమెంట్కి ముద్దు పెట్టారు కాబట్టి ఈయన కూడా పార్లమెంట్ మెటీరియల్కి ముద్దు పెట్టాడు. ఆయన ఒకరోజు దీక్ష చేశాడని ఈయన ఒకరోజు దీక్ష చేస్తున్నాడు. ఆయనకి తెల్లగడ్డం ఉంది, ఈయనకి తెల్లగడ్డం ఉంది. అదేదో సినిమాలో ఒక డైలాగ్ ఉంది, సింహానికి గడ్డం ఉంది నాకు గడ్డం ఉంది, కానీ నేను గీసుకుంటే అది గీసుకోలేదు, మిగతా అదంతా సేమ్ టు సేమ్ అన్నట్టుగా. మోడీ గారి దీక్షకి రూపాయి ఖర్చు లేదు, చంద్రబాబు నాయుడు దీక్షకి 30 కోట్ల ఖర్చు. సో రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేసి తన ప్రత్యేక విమానాలు, తనుండే అక్రమ కట్టడాలకి సొగసులు చేయడానికి, తన భార్య కోడలు పిల్లలు ఉండేదానికి హయత్ హోటల్లో రూములు వేసుకోవడానికి, తను కొత్తగా కట్టుకున్న 200 కోట్ల ఇంటికి కరెంటు బిల్లుల నుంచి దానికి అయ్యే హంగులకి ఆర్భాటాలకి ప్రభుత్వం డబ్బులు తీసుకోవడానికి ఈయనకు ఉంది, కానీ ప్రజలకి చేయాల్సిన డ్వాక్రా రుణమాఫియో, రైతు రుణమాఫియో, నిరుద్యోగ భృత్యో ఇవ్వడానికి ఇంత దగ్గర డబ్బులు ఉండవు. ఖజానా వచ్చి ఖాళీగా ఉంది, నష్టంలో ఉన్నాం మనం అంటారు. సో ఈరోజు చంద్రబాబు నాయుడు చేసే ఈ ఎలక్షన్ డ్రామా, ఈ దగా దీక్షకి ప్రజలందరూ బుద్ధి చెప్పాలి. అండ్ ప్రత్యేక హోదా సాధించేంత వరకు జగన్మోహన్ రెడ్డి గారి వెనుక ప్రతి ఒక్కరు కూడా నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.